శ్రీ స్వామి దేవాలయం సింహాచలం దేవస్థానం ఈ దేవాలయం సింహాచలం నుంచి ఆరు కిలోమీటర్ దూరంలో ఉందండి ఇగో ఇప్పుడు మెయిన్ రోడ్ నుంచి చూసారు ఆటో వస్తుంది కదా అదే రూట్లో మనం వెళ్ళినట్టయితే ఒక కిలోమీటర్ దూరం అండి రోడ్డు చాలా మాత్రం బాగోదు అన్ని గొంతలు గొంతలుగా ఉంటుంది అయినా సరే మనం జాగ్రత్తగా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఇగో భైరవస్వామి అండి స్వయంభూగా వెలిసినటువంటి స్వామి ఈ స్వామికి మన నిత్యము పాదాలకు పాలతో పూజ చేయాలండి అలాగే విభూతి ఉంటుందండి విభూతి కూడా పూజ చేయాలి భైరవ స్వామికి స్వయంభూగా భైరవ స్వామి కాళీమాత అమ్మవారండి ఇక్కడ మనం పట్టుకెళ్ళినటువంటి పూజా ద్రవ్యాలు కొబ్బరికాయ అరటిపళ్ళ అన్నీ కూడా అక్కడ దీపం కూడా వెలిగించి అమ్మవారిని ప్రార్థించి ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడ అమ్మవారి ఎర్రగా పొట్లాలు ఉంటాయి కదండి అది అమ్మవారి పాదాల కింద పెట్టి నమస్కరించి ఆ ముడిపిని అమ్మవారి మీ పక్కన కానీ లేదంటే ఆ పక్కనే చెట్లు ఉంటాయి ఆ చెట్లు కానీ కట్టి మీ కోరిన కోరికలు తీరిన తర్వాత మరలా వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పించాలండి అది ఇక్కడ ప్రత్యేకత అండి అలాగే చూసారా ఈ భైరవస్వామి దేవాలయంలో ఉండేటువంటి చుట్టుపక్కల ప్రదేశాలు చాలా లోన్లీగా ప్రశాంతంగా ఉంటాయండి ఇక్కడ భక్తి అనేది ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుందండి ఈ ప్రదేశంలోని స్వామిని చూస్తూ ఉండడం వల్ల మనకి ఎంతో ఆనందం కలుగుతుందండి ఇక్కడ పచ్చని చెట్లు వాతావరణం చాలా లోన్లీగా ఉంటుంది మనం ఒకరే వస్తే భయపడిపోతాము ఒక్కొక్కసారి ఇది ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు వరకే ఉంటుందండి ఆ తర్వాత చెమ్మ చీకటి వెళ్ళలేము ఇది వినాయకుడు అండి ఇక్కడ కూడా వినాయకుడికి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం అరటిపళ్ళు అన్నీ సమర్పించి ఇక్కడ కూడా ముడుపులు కట్టొచ్చండి ముడుపులు కట్టిన తర్వాత మీ కోరిక తీరిన తర్వాత ఇక్కడ కూడా వినాయక స్వామికి అవన్నీ సమర్పించాలండి అది కూడాను ఇతన్నే లక్ష్మీ గణపతి అంటారండి ఆవిడని కాళీమాత అని కూడా అంటారు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ పాకలో ఉన్నదే అమ్మవారు చూసారా చుట్టుపక్కల దేవాలయం చుట్టుపక్కల ఎంత లోన్లీగా ఉన్నాయో భక్తులు తప్ప ఎవరు ఉండరండి ఇక లక్ష్మీ గణపతి శ్రీ కాళీమాత విగ్రహాలు అండి ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చుట్టుపక్కల అంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి భక్తులు అలా వెళ్ళి భైరవస్వామిని దర్శించుకుంటూ బయటికి వస్తూ ఉన్నారండి ఇక్కడ ఉచిత వైద్య శిబిరం కూడా కలదు ఇక్కడ ఎవరైనా భక్తులకి ఏదైనా జరిగితే వెంటనే వైద్య సదుపాయాలు కూడా ఉంటాయండి ఇది బయటికి వచ్చేదారండి ఇటు నుంచి వెళ్ళడం అట్నుంచి రావడం అండి భైరవస్వామికి పాలతో అభిషేకం చేయడం పక్కనే శివుని విగ్రహం ఉంటుంది ఆ విగ్రహం మీద విభూతి చల్లడం ఆ విభూతిని కొంత మీరు ప్రసాదంగా తీసుకుని ఇంటికి వెళ్ళొచ్చండి మన ముడుపులు విగ్రహం పక్కనైనా కట్టచ్చండి లేదంటే ఈ పచ్చని చెట్టుకైనా మనం కట్టచ్చండి చూసారా ఎంతమంది భక్తులు ఈ చెట్టుకి ముడుపులు కట్టారో చూడండి ఆ చెట్టుని చూడండి పచ్చని చెట్టుకి ప్రతి భక్తులు వచ్చిన వాళ్ళందరూ కూడా ముడుపులో కడతారండి అది సాంప్రదాయం మీ కోరిన కోరికలు తీరిన తర్వాత మరలా వచ్చి దర్శనానికి వచ్చి మీ కోరికలు తీర్చిన తర్వాత అమ్మవారికి కానుకలు సమర్పిస్తారండి అదండి దర్శనం అయిపోయిన ప్రతి ఒక్కరు కూడా చెట్టు కింద కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు ఉన్నారు ఇది శ్రీ ఆది శంకరాచార్యులు వారు రచించినటువంటి కాలభైరవాసం అండి ఇది ప్రతిరోజు చదవడం వల్ల మనకి ప్రతి భక్తుడికి ఒక రక్షణ కవచం వల్లే ఉంటుందండి మనకి ఎటువంటి గ్రహద్వాస పీడలు ఏవి రాకుండా పడుతుందండి శత్రువుల నుంచి కూడా మనల్ని రక్షిస్తుందండి ఇది నాగ ఇది దోష ఉన్నవాళ్ళు ఈ నాగద ప్రతిమకు పూజ చేసి అలాగే ఇక్కడ కూడా శివుడు కొలువై ఉంటాడండి ఆ శివుని కూడా నమస్కరించుకుని పూజలు చేసుకుని వెళ్ళినట్టయితే మన గ్రహంలో సర్పదోషాలు ఏవైనా ఉంటే పోతాయండి అది ఇక్కడ ప్రత్యేకత అండి ఇక్కడ నిత్యము భక్తులు వస్తూనే ఉంటారు అలాగా ఎల్లవేళలా వస్తూనే ఉంటారు ప్రతిరోజు ఇక్కడ చూశారు కదా వాతావరణం ఈ భైరవస్వామి మొట్టమొదట ఒక చిన్న పాకలో ఉండేదండి క్రమేపీ క్రమేపీ భక్తులు పెరగడం వల్ల కొంతమంది భక్తులు ఆ పాకను తీసేసి స్వామివారికి ఇక్కడ షడ్ నిర్మించడం జరిగిందండి అప్పటి నుంచి ఇంకా బాగా భక్తులు పెరిగి విపరీతంగా వస్తూనే ఉన్నారు అది చూశారు కదా ఈ వీడియో తీస్తుంది నేనేనండి చూడండి చుట్టుపక్కల ప్రదేశం ఎంత పచ్చగా ఆహ్లాదకరంగా ఎంతో ఆనందంగా ఉంది మనకి ఇక్కడ వస్తే ప్రశాంతత లభిస్తుందండి దైవం మీద దృష్టి కలుగుతుంది అంత ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ వాతావరణం ఇది సింహాచలంలో ఉండడం మా అందరి అదృష్టం అండి చూశారు కదా ఇక్కడ యాత్రికులు వచ్చే వాళ్ళకి ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవడానికి కార్లు పెట్టుకోవడానికి ఇవన్నీ కూడా ఉంటాయండి చూసారా పచ్చని వాతావరణం అది కాలభైరవ స్వామి